డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. హెప్రేట్ సి ఈ వ్యాధి గురించి చాలామందికి గందరగోళ పరిస్థితి ఉంది. సాధారణంగా ఎప్పుడు ఏ అని వింటారు, ఎప్పుడు బి వింటారు, ఇప్పుడు హెప్రేటిస్ సి అనేది కూడా చాలా ప్రచారంలోకి వస్తుంది. ఏమిటి హెప్రేటిస్ సి అంటే? హెప్రేటిస్ ఏ వైరస్ వల్ల హెప్రేటిస్ ఏ ఇన్ఫెక్ట్ హెప్రేటిస్ వస్తుంది, హెప్రేటిస్ బి వల్ల హెప్రేటిస్ వస్తుంది, హెప్రేటిస్ సి వల్ల కూడా హెప్రేటిస్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా హెప్రేటిస్ బి ఎలా వస్తుందో సి కూడా అలాగే వస్తుంది. ఇది కూడా హెపటైటిస్ సి అనే ఆ టైప్ ఆఫ్ వైరస్ నుంచి ఈ వ్యాధి శరీరంలో ప్రవేశించి కాలేయాన్ని అంటే లివర్ని అది ఇన్ఫెక్ట్ చేస్తుందన్నమాట. దానివల్ల హెపటైటిస్ బిలో ఏ రకంగా అయితే వ్యాధి లక్షణాలు ఏర్పడతాయో దాదాపు అన్ని లక్షణాలు దీంట్లో వస్తాయి, దాదాపు అంతాలు వస్తాయి. ఈ హెపటైటిస్ సి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఒక 2-3 వారాల్లోనే ఆ వ్యక్తికి నీరసం అనిపిస్తుంది, ఆకలి తగ్గిపోతుంది, కొద్దిగా జ్వరం వచ్చినట్లు ఉంటుంది, తర్వాత ఏమో కళ్ళుకు పచ్చగా అవుతాయి, ఒళ్ళు పచ్చగా అవ్వచ్చు. అందరికి అవ్వాలని మాత్రం లేదు, చాలామందికి హెపటైటిస్ సి వైరస్ శరీరంలో ఉన్నా ఉందని తెలియదు, అసలు ఏ బాధ ఉండదు, అది హెపటైటిస్ సి. ఎంతమందికో ఈ సి ఉంటుంది, బీలో అయితే కొంత తెలుస్తుంది, సిలో అసలు ఏం తెలియదు. ఎందుకని? ఈ సి హెపటైటిస్ సి వచ్చేసి సంక్రమించినప్పటికీ ఈ వ్యాధి లక్షణాలు పెద్దగా ఏర్పడవు. అందుకే చాలామందికి ఏదైనా టెస్ట్ చేస్తే హెపటైటిస్ సి టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో బయటపడుతుంది, కానీ లేకపోతే అందరూ బయటపడదు. అలాగే పోతును కూడా అలాగే పోతుంది, విచిత్రం అది. లేకుండా పోతే ఎలా ఇది హెపటైటిస్ బి సిరీలో ప్రవేశించిన తర్వాత ఒక 10 మంది 9 మందికి పోతుందో ఇది కూడా అలాగే పోతుంది, లేకుండా పోతుంది. అంతే చాలామంది తెలియదు, అనుకోకుండా వచ్చి అమ్మో నాకేదో వచ్చింది పెద్ద అబ్బాయిని భయపడతారు, ఏం అవసరం లేదు. ఇది కూడా ఎలా వస్తుంది? ఇంజెక్షన్ సూదుల ద్వారా వస్తుంది. అంటే హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ అదే సూత్ ఇంజెక్షన్ వస్తుంది. ఆ జబ్బున్న హెపటైటిస్ ఉన్న వాళ్ళు సెక్స్ అయిపోయి వాళ్ళ జబ్బు ఉంటే 2 వాళ్ళకుంటే సి ఉంటే వీళ్ళకి వస్తుంది. రక్త మార్పిడి ద్వారా వస్తుంది, రక్త ఎక్కేసి వస్తుంది, అవలేదు తల్లుకుంటే బెట్టకు వస్తుంది. అంతే ఈ రంగం. కేవలం ఎలా అయితే హెచ్ఐవి సంక్రమిస్తుందో హెచ్ఐవి సంక్రమించే పద్ధతే అదే విధంగా హెపటైటిస్ బి వస్తుంది. హెపటైటిస్ హెపటైటిస్ ఏ మొత్తం రాదు అలాగే, అది మాత్రం గుర్తించాలి. హెపటైటిస్ ఏ పేరు హెపటైటిస్ ఏ కానీ ఈ బీసీలతో సంబంధం లేదు. లక్షణాలు మాత్రం అనిపిస్తాయి. హెపటైటిస్ మాత్రం తాగే నీరు తినే ఆహారం ద్వారా వస్తుంది, కానీ సెక్స్ ద్వారా, నీడిస్ ద్వారా, రక్త మార్పిడి ద్వారా హెపటైటిస్ ఏ మామూలుగా మనం చూసే పచ్చగా లేదు. ఎంతమంది కూడా చూస్తాను సార్, దానికి మాత్రం అలా రాదు, దానికి సెక్స్ సంబంధం లేదు, సెక్స్ పాల్గొనే రాదు. ఈ యొక్క బీసీలు మాత్రమే ఆ దుబ్బు నాలుగుతో సెక్స్ అంటే 2 వాళ్ళకి వస్తుంది, అది గుర్తించాలి. అంతేగాని హెపటైటిస్ కూడా అలాగే అనుకుని ఓ చాలామంది భయపడిపోయి ఉంటారు. హెపటైటిస్ ఏ అనేది మామూలుగా మంది ఆల్రెడీ వివరంగా తెలుసుకున్నాం మనం. ఆ హెపటైటిస్ ఏ అనేది కేవలం తాగే నీరు ద్వారా, తినే ఆహారం ద్వారా, దాంట్లో క్రిములు ఉంటే వస్తుంది. ఇక్కడ సి మాత్రం సెక్స్ ద్వారా, ఒక ఇంజెక్షన్ ద్వారా తల్లిది బిడ్డకి రక్త మార్పిడి దాని ద్వారా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత సాధారణంగా 3 నుంచి 6 వారాలకు ఏ బాధలు ఉండవు. కొంతమంది మాత్రం హెపటైటిస్ అంటే హెపటైటిస్ లివర్ కాలేయం కదా, కాలేయం ఇన్ఫెక్ట్ అయ్యి కొద్దిగా నొప్పి అనిపిస్తుంది, అంతకంటే ఇంకా వేరే లేదు. ఇంకా ఎంతకాలం ఉంటుందంటే సాధారణంగా ఈ ఎక్యూట్ ఫేజ్, దీని ఎక్యూట్ ఫేజ్ 6 నెలలు, హెపటైటిస్ బి లాగానే ఇది 6 నెలలు ఉంటుంది. 6 నెలలు అయిపోయాక అది శరీరం నుంచి వెళ్ళిపోతుంది, చాలామందికి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కువ మందికి తెలియదు, ఉన్నట్లుగా తెలియకుండా అయిపోతుంది అన్నమాట. ఇక ఇది అయిపోయి క్రానిక్ హెపటైటిస్ సి కింద పడుతుంది. 6 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంక జబ్బు ఉంటే దాన్ని క్రానిక్ హెపటైటిస్ అండి. బ్లడ్ టెస్ట్ చేస్తే హెపటైటిస్ సి టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో తెలిసిపోతుంది అన్నమాట. ఈ జబ్బు నుంచి కాంప్లికేషన్స్ ఏంటి, ఎందుకు వస్తే ఏంటి అవుతుంది అంటే ఈ జబ్బుని అలా ఉంటే వాళ్ళలో ఒక ఉన్న వాళ్ళు ఈ జబ్బున్న వాళ్ళు 2-5% 10% దాకా వందరికి సిరోసిస్ లివర్ అని వస్తుంది. అంటే సిరోసిస్ లివర్ వచ్చి లివర్ కుదించిపోతుంది, కప్పుడు పొట్టకి నీళ్ళగా వస్తుంది అన్నమాట. కొంతమందికి లేరే కొంతమందికి హెపటోసెల్యులార్ కార్సినోమా క్యాన్సర్ కింద మారుతుంది. హెపటైటిస్ బిను హెపటైటిస్ సి ఈ రెండింటిలో కూడా సిరోసిస్ లివరు క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఈ రెండు అవ్వడానికి అవకాశం ఉంది. అంచేది అలా ఉంటాయి, కానీ దాని బీసీ రెండు ఒకటి ఉంటాయి. అయితే ఒక్కటి తెలుసుకోవాల్సిందంటే విచిత్ర చక్కగాను హెపటైటిస్ సికి మందు ఉంది. మనం ఈ మందు కూడా ఎప్పుడు వాడతాం అంటే క్రానిక్ ఫేజ్ వచ్చాక మందు వాడతాం. ఎక్కువ ఫేజ్లో అవసరం లేదు, ఎక్కువ ఆటం పోతుంది కదా, చాలామంది పోతుంది, అందరికి అవసరం లేదు. ఈ మందు వచ్చిన తర్వాత 3 నెలలు బిల్డ్ వేస్తే మాత్రం అంటే 12 వీక్స్ కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. క్యూర్ ఉంది, ఈ దీనికి క్యూర్ ఉంది. అంచేత ఆ క్యూర్ ఏంటంటే సోపోస్ బివీర్
అనేటువంటి ఒక రకమైనటువంటి మందు ఒకటి వచ్చింది. ఈ బిళ్ళలు డైరీ ఒక బిళ్ళ చొప్పున 12 వారాలు ఎల్లు వేస్తే పోతుంది. దీని ఒక కాంబినేషన్ అంటే వెటాపరెక్టివైన ముందు దాంతో కలిపి ఈ రెండు కలిపేస్తే చక్కగా డైరీ ఒక ట్యాబ్లెట్ 1 పిల్ పర్ డే ఆ రంగం 3 నెలలు వేసుకుంటే తగ్గిపోతుంది. అలాగే లెడిపావీర్ అని ఉంది, అది సోఫాస్ బీవీర్తో కలిపి వేసినట్లయితే ఇది కొత్తగా వచ్చిన తర్వాత క్యూర్, ఇప్పుడు హెపటైటిస్ సికి క్యూర్ ఉందన్నమాట. ఆ రంగా ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే దీని గురించి పెద్ద భయపడవలసిన లేదు. అండ్ హెపటైటిస్ సి వస్తే మాత్రం తప్పకుండా డాక్టర్ గారు చూపించుకొని ఎప్పుడు మందు వాడాల్సి ఉంటే అప్పుడు మందులు వాడి దాన్ని తగ్గించేసుకోవచ్చు. అంచేది భయపడదండి. ఏ దెబ్బ కానీ తెల్లగా ఏంటంటే మనం తెలియక చాలా భయపడిపోతాం. భయపడద్దు, భయపడుకుంటే ఇప్పుడు మందు కూడా ఉంది కనుక హెపటైటిస్ సికి దాంతో దాన్ని తగ్గించుకోవచ్చు. సెలవా మరి, మరి ఒక కొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.